नमस्ते वेलकम टू एलआरटी न्यूज़। वेमुलवाड़ मुनिसिपल परिधिलो बीआरएस विस्तृत प्रचार। वेमुलवाड़ मुनिसिपल परिधिलोनि पलु वार्डुल्लो भारत राष्ट्र समिति अभ्यर्थि चेल्मेड लक्ष्मी नरसिंहराव आध्वर्यंलो रोजुन प्रचारंलो पाल्गोन्नारु। पट्टणंलोनि 16 18 वार्डुल्लो जरिगिन प्रचारं सदर्भंगा जिल्ला परिषत् चैर्पर्सन न्यालकोंडारुना राघवरेड्डि, वेमुलवाड़ मुनिसिपल चैर्मन् रामतीर्थपु माधवीराजु, कौन्सिलर्लु नेतलतो कलिसि प्रचारंलो पाल्गोन्नारु। ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉన్న అధికార పార్టీ ప్రజలకు మరింత దగ్గరగా అవుతూ ప్రజలను కలిసి తమ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు। రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ। ఆదివారం రోజున సెలవు దినం కావడం వల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనానికి భారీగా భక్తులు తరలి రావడంతో రద్దీ వాతావరణం నెలకొంది। మరోవైపు సమ్మక్క సారణమ్మ జాతర కూడా ఉండడం వల్ల ముందుగా రాజన్నను దర్శించుకోవడం పలువురు భక్తులకు ఆనవాయితీ। దీనిలో భాగంగా పెద్ద ఎత్తున భక్తుల రాక వల్ల ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి। ఆలయ ధర్మగుండంలో స్నానాలు తలనీలాల సమర్పణ అనంతరం కోడి మొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు। దీంతో పాటు అనుబంధ దేవాలయాలు బద్దిపోచమ్మ శ్రీ భీమేశ్వర ఆలయాలు కూడా రద్దీగా మారిపోయాయి। గంభీరావుపేట మండలంలో కేటీఆర్ సేన విస్తృత ప్రచారం। పేదల పక్షపాతిగా వారి సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు పథకాలు ప్రగతి భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని, సిరిసిల్ల నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో మంత్రి కే తారక రామారావు గెలవడం ఖాయమని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి పేర్కొన్నారు। గంభీరావుపేట మండల కేంద్రంతో పాటుగా లింగన్నపేట గ్రామంలో కేటీఆర్కు మద్దతుగా ఆదివారం రోజున ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు। కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటలన్నింటినీ నెరవేరుస్తూ దేశంలోని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిది ఘనత తమకే దక్కుతుందని, మరోసారి భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు। ఆయన వెంట పలువురు కేటీఆర్ సేన సభ్యులు, స్థానిక యువత, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు। ఈరోజు గంభీరావుపేట మండలంలో కేటీఆర్ సేన రాష్ట్ర ఆధ్వర్యంలో సేన తరపున లింగనపేట గంభీరావుపేటలో ప్రచారం చేయడం జరిగింది। ఈ రోజు తెలియజేసేదేందంటే ప్రజలందరికీ కూడా గతంలో కేసీఆర్ గారు గెలిచినప్పుడు అడగకుండానే రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి రైతు బంధు 4000 ప్రారంభించడం జరిగింది। 4000 పేరు ప్రారంభించిన తదనంతరం రెండోసారి అధికారంలోకి రాగానే 5000 రూపాయలు చేశారు। మళ్ళీ ఇప్పుడు 6000 రూపాయలు అంటే సంవత్సరానికి టోటల్ గా పెంచుతూ పోతూ 16000 రూపాయలకు ఇవ్వడానికి ముందుకొస్తున్నటువంటి మన రైతు బంధు రైతు నాయకుడు కేసీఆర్ గారు। అంతే కాదు పెన్షన్లు చూసినా అధికారే విపరీతంగా పెంచుతా ఉన్నాడు। ఎందుకు అంటే ఒంటరి మహిళలే గాని అందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఇంకా అనేక రకాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రకరకాలుగా మన చెర్లలో నీళ్లు దింపడం అనేక ప్రాజెక్టుల సంక్షేమ పథకాల ద్వారా చేస్తా ఉన్నాడు। ప్రజల పాలన నడుస్తా ఉంది, మనకెవరో లీడర్లు కాదు, ప్రజలే లీడర్లు అనే విధంగా మనకొక్కడే నాయకుడు కేసీఆర్ గారు, కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ గారు। కేసీఆర్ గారు అనేక రకాలుగా విద్య కొరకే గాని మెడికల్ కాలేజీలు పెట్టడం, ఐటీ సంస్థలు నెలకొల్పడం, ఐటీ ఉద్యోగాలు లక్షలల్లో వస్తూ ఉన్నాయి। కాబట్టి మనమందరం కేసీఆర్ వెన్నంటూ ఉంటి కారు గుర్తుకు ఓడేసి గెలిపించాలని చెప్పి కేటీఆర్ రాష్ట్ర సేన తరఫున సుంకే రవిశంకర్ కు మద్దతుగా వినోద్ కుమార్ ప్రచారం। చొప్పదండి నియోజకవర్గం మద్దతుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ పలు గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు। బోయిన్పల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ నిర్వహించిన ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు। అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్న భారత రాష్ట్ర సమితికి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓటు వృధా అవుతుందని, స్థానికుడైన అభ్యర్థి రవిశంకర్ కు విలువైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు। పాదయాత్రగా కార్యకర్తలతో తరలివెళ్లి మండలంలోని నర్సింగాపూర్, వెంకట్రావుపల్లి, కొత్తపేట
కొండపేట మాన్వాడ మల్లాపూర్ గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. వారి వెంట అధికార పార్టీ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు, ప్రేమ్ గన్పూర్ రావు, సురేందర్ రెడ్డి, వేణుగోపాల్, ఉమా కొండయ్య తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో వారి సభ్యులు వస్తున్నారు. అజయ్ అవుల అజయ్ కరెంట్ కోసం బిక్కు బిక్కు అని చూసుకుంటా తెల్లారు వరకు అక్కడనే ఉండేది. మన బతుకులంతా కూడా గ్రామీణ ప్రాంతాలు కూడా ఆశ లేకపోవడం. ఎందుకు ఈ నిరాశ, ఎందుకు ఈ నిరుత్సాహ? ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు తెలంగాణకు రావడం లేదు, తెలంగాణకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు తెలంగాణకు రావడం లేదు, తెలంగాణకు రావాల్సినటువంటి పైసలు ఖర్చులు తెలంగాణ పెట్టడం లేదని చెప్పి ఆ రోజు ఆలోచించే సందర్భంలో మన నాయకుడు ఉద్యమ నాయకుడు మన కేసీఆర్ గారు చాలా సుదీర్ఘంగా చర్చించి తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కేవలం తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ బతుకులు బాగుపడతాయని చెప్పి గులాబీ జెండా పెట్టి ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న విషయం మీకు అందరికి గుర్తు చేస్తున్నా. సమయం లేదు. ఆ ఉద్యమ నేపథ్యం 13 సంవత్సరాల సుదీర్ఘంగా మన రాజకీయ పోరాటం చేసిన విషయాలు మీకు అందరికి కూడా తెలుసు. జగ్గారావుపల్లిలో రెడ్ క్రాస్ సొసైటీ వాయిద్య శిబిరం. బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పలు రకాల పరీక్షలు నిర్వహించి మందులను అందజేసినట్లు సొసైటీ సెక్రటరీ ఊట్కూరు రాధాకృష్ణ తెలియజేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లలేని స్థితిలో ఉన్న వృద్ధుల కోసం రెడ్ క్రాస్ సొసైటీ ముందుకు వచ్చి ప్రత్యేక హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసిందని, దాదాపు 100 మందికి పైగా వృద్ధులకు జగ్గారావుపల్లి క్యాంపులో పరిష్కరణ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సతీష్ రెడ్డి, సొసైటీ సిబ్బందితో పాటు పోరెడ్డి సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు జగ్గారావుపల్లి విలేజ్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో. ఏంటంటే మెయిన్గా 60 సంవత్సరాలు దాటిన వారు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వారి కోసం మొబైల్ సర్వీస్ ఇండియన్ రెడ్ క్రాస్ అనేది మొబైల్ సర్వీస్ చేస్తున్నది. ఊళ్ళల్లోకి వచ్చి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మొత్తం టోటల్ ఇప్పుడు ఆల్రెడీ కరీంనగర్ సిరిసిల్ల జిల్లా ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది. మొత్తం అన్ని మెయిన్ విలేజ్లు తీసుకుంటున్నాం, రిమోట్ విలేజ్లు ఎక్కువ తీసుకుంటున్నాం. ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉన్న విలేజ్లు తీసుకొని మేము వీళ్ళకి మెడిసిన్స్ ప్లస్ వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి ఈరోజు జగ్గారావుపల్లి గ్రామం రావడం జరిగింది. బోయిన్పల్లి మండలం. నా పేరు రాధాకృష్ణారెడ్డి. నేను రెడ్ క్రాస్ సెక్రటరీ డాక్టర్ సతీష్ రెడ్డి గారు బృందంతో మేము ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ. శాంతియుత వాతావరణంలో ఎన్నికలకు ప్రత్యేక చర్యలు.
ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా ఎన్నికల నిర్వహణ కోసం అదనపు బలగాలు ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకున్నాయని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య తెలిపారు. దీనిలో భాగంగానే ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అసంఘిక శక్తుల నుండి రక్షణ కల్పిస్తూ నిర్భయంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల భద్రత ముఖ్య లక్ష్యంగా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్, నెహ్రూ నగర్, కొత్త బస్ స్టాండ్, గాంధీనగర్, గోపాల్ నగర్ చౌరస్తా, శివనగర్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రత్యేక బలగాలతో పాటు జిల్లా పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఏ ఉపందర్, ఎస్ఐలు ప్రేమానందం, రాజు, బీఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు మనం చందుర్తి మండలం, రుద్రంగి మండలంలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ విజిట్ చేశాము. ఇంకా నెక్స్ట్ మన సిఏపిఎఫ్ కంపెనీస్ కూడా వచ్చినాయి, వాళ్ళకు కూడా ఇది రెగ్యులర్గా ఏరియా మార్చ్ డొమినేషన్ చేస్తున్నారు, ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. జనాలు కూడా ఈసీఐ గైడ్లైన్స్ ఫాలో చేయాలి. 50,000 కంటే ఎక్కువ క్యాష్ తీసుకోకండి. మన ఎస్ఎస్టీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అండ్ పోలీస్ చెక్ పోస్ట్ కూడా రెగ్యులర్గా నడుస్తుంది, వాళ్ళు కూడా వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. సో అందరు ఈసీఐ గైడ్లైన్స్ ఫాలో చేసి ఈ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ పీస్ఫుల్ ఉంటుంది, మనం పోలీస్ 100% చూసుకుంటుంది. థ్యాంక్ యూ. వేములవాడ అర్బన్ మండలంలో ఆది శ్రీనివాస్ ప్రచారం. ప్రజల్లో ఒకటిగా ఉంటూ ప్రజా సమస్యలపై ప్రతినిత్యం స్పందిస్తున్న స్థానిక అభ్యర్థిగా తనకు ఒకసారి అవకాశం ఇస్తే వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రథంలో ముందుకు తీసుకెళ్తానని కోరుతూ వేములవాడ అర్బన్ మండలం నంది కమాన్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం రోజున నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. అగ్రకులాల గుప్పెట్లో వేములవాడ నియోజకవర్గం ఇప్పటి వరకు బందీగా మారిపోయి కేవలం ఓటు బ్యాంకుగా ప్రజలు మిగిలిపోయారని, ఇప్పటికైనా వెనుకబడ్డ తరగతుల ప్రజల వ్యక్తిగా తనకు అవకాశం ఇవ్వాలని ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.